हाय वेलकम टू अलो टीवी। భారత్ దాటికి పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి। దేశంలో ఏం జరిగినా తమపైనే భారత్ విరుచుకుపడుతుందనే భయంతో ఆ దేశం వణికిపోతుంది। ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళన గురించి ప్రపంచ దృష్టిని మరల్చేందుకు తమపై భారత్ దాడులకు పాల్పడుతుందనే భయాలు పాక్ను వెంటాడుతున్నాయి। తాజాగా కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి। దీనిపై డిసెంబర్ 8న భారత్ బంద్ కూడా నిర్వహించారు। రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం 6 దఫాలు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతులు నిర్ణయించారు। మరోవైపు రైతుల ఆందోళనకు విదేశీ నేతలు ప్రముఖులు మద్దతు తెలియజేశారు। కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో మద్దతు పలకగా బ్రిటన్ పార్లమెంట్లో సైతం ఈ అంశం చర్చకు వచ్చింది। ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం ఇమ్రాన్ ప్రభుత్వానికి ఒక కీలక నివేదిక అందజేసింది। రైతుల ఆందోళన నుంచి ప్రపంచ దృష్టిని మరల్చేందుకు పాకిస్తాన్పై సర్జికల్ దాడులకు భారత్ పాల్పడే అవకాశం ఉందని ఆ నివేదికలో పేర్కొంది। భారత్ విరుచుకుపడే అవకాశం ఉందని సరిహద్దుల్లో సైన్యాన్ని అప్రమత్తం చేయాలని సూచించినట్లు పాక్ పత్రిక ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ ఈ మేరకు ఓ కథనం ప్రచురించింది। భారత్లోని నిరసనలను బలహీనపరిచేందుకు కరుడుగట్టిన హిందుత్వవాది నరేంద్ర మోదీ ఏమైనా చేయడానికి సిద్ధపడతారని పేర్కొంది। రైతుల ఆందోళనలు మరో ఖలిస్తాన్ ఉద్యమంలా మారేందుకు భారత ప్రభుత్వం అంగీకరించబోదని వ్యాఖ్యానించింది। భారత్ ఎటువంటి దాడులకు ప్రయత్నించినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ పాక్ సైన్యానికి ఇప్పటికే ఆదేశాలు అందినట్లు తెలిపింది। జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా రద్దు చర్య అనేక మంది ముస్లింలకు ఇబ్బందికి గురిచేసే వివాదాస్పద పౌరసత్వ చట్టాలను తీసుకొచ్చిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ అతని ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని, దేశం లోపల వెలుపల వీటిని ప్రతిఘటించే వారి పట్ల మోదీ కఠినంగా వ్యవహరిస్తూ వాళ్ళ నోళ్లను నొక్కేస్తున్నారని పేర్కొంది। ఇదిలా ఉండగా అంతరంగిక సమస్యల నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకు పాక్పై భారత సర్జికల్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని జియో న్యూస్ పేర్కొంది। పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి మాట్లాడుతూ అంతర్గత సవాళ్ల నుంచి ప్రపంచ దృష్టిని మరల్చడానికి భారత్ తీసుకునే చర్యల వల్ల ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యానించారు।